రైట్. అలాగే చాలా వరకు చెప్తూ ఉంటారు, ఆస్తమాతో సఫర్ అయ్యే వాళ్ళు డార్క్ రూమ్స్లో కానీ లేదంటే క్లోజ్డ్ రూమ్స్లో కానీ ఉంటే అటాక్స్ ఇంకా ఎక్కువ అవుతాయని అంటూ ఉంటారు. నిజమేనా? ఎస్ మ్యామ్, నిజమేనమ్మ. అటాక్స్ ఎందుకు ఎక్కువైతే అంటే సఫకేటెడ్గా ఉంటారు. ఓట్ అనేది లిమిటెడ్ ఏరియాలోనే ఉంటుంది, సో ఫ్రెష్ ఎయిర్ ఉంటేనే బాగుంటుంది మనకి. క్లోజ్డ్ రూమ్లో ఉండడం వల్ల వెంటిలేషన్ అంత ప్రాపర్గా ఉండదు, సో ఆస్తమా సివియారిటీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో వెంటిలేషన్ బాగా ఉండేది, వెలుతురు బాగా ఉండే సన్లైట్ వచ్చే దాంట్లో రూమ్లో ఉంటేనే బాగుంటుందమ్మా. సో ఇప్పుడు ఎక్కువ మంది సెంట్రల్ ఏసీలో ఉంటారు, ఏసీ క్యాబ్ నుంచి బయటికి వెళ్ళరు. సో ఆస్తమా పేషెంట్లు ఎక్కువగా ఖచ్చితంగా అటువంటి చేస్తే మాట రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది, అటాక్స్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఖచ్చితంగా అవాయిడ్ చేయాలమ్మా. వీళ్ళు ఏంటంటే బ్రాంకోస్పాజం అనేది బ్రాంకోస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. బ్రాంకో కన్స్ట్రక్షన్ జరగడం వల్ల వాయునాళాలు అంత గాలిని మన సఫిషియెంట్గా లంగ్స్కి చేరుకోలేవు. సో లంగ్స్ లోపల ఆల్వియోలే అనేది చివరి పార్ట్ ఉంటుంది, ఆ చివరి పార్ట్లో ఓటీసీ ఓటు ఎక్స్చేంజ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో వీళ్ళు ఆస్థమాటిక్ కండిషన్లో అంత జరగదు, ఓట్ అన్ని లంగ్స్ మొత్తం యూజ్ చేయ, మీకు నాకు కూడా లంగ్స్ కంప్లీట్గా యూజ్ చేయవే అప్ టు 70 to 80% యూజ్ చేసుకుంటాను మనం, 100% యూజ్ చేయట్లేదు మనం. సో అంత ఎక్కువగా గాలి పీల్చుకోలేకపోతున్నాం, సో డ్యూ టు మన ఫాల్టీ లైఫ్ స్టైల్ వల్ల అట్లా. సో ఏసీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అవాయిడ్, ఇప్పుడు ఆస్తమా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏసీ అవాయిడ్ చేస్తేనే బాగుంటుంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆల్మోస్ట్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక కంఫర్ట్ జోన్స్ కి అయితే అలవాటు పడిపోయినారు. ఆఫీసెస్ లో కానీ ఇంట్లో కానీ ఇక్కడ ఉన్నా కానీ ఆ క్లైమేట్ కండిషన్స్ కి తగ్గట్టే మొత్తం అంత హోమ్ ని కూడా లేకపోతే ఆఫీస్ లో సరౌండింగ్స్ కానీ మొత్తం ఆ కంఫర్ట్ జోన్స్ లో రెడీ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ డైలీ ఇలా క్లోజ్డ్ రూమ్స్ లో కానీ లేకపోతే ఏసీలో ఉండటం కానీ ఎక్కువ జరుగుతుంది. సో ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటే మేబీ అటాక్స్ రాకుండా వాళ్ళు ఏమన్నా తగ్గించుకోవచ్చు అంటారా? ఏసీ యూసేజ్ అనేది తగ్గించుకోవాలమ్మా. ఇప్పుడు సమ్మర్లో అయితే ఒక్కటైతే చేసుకోండి కంపల్సరీ, ఇప్పుడు హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కంపల్షన్ అయితే చేసుకోండి. మిగతా సీజన్లో అయితే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ టైంలో ఏమైతుంది, ఆస్థమాటిక్ కండిషన్లో ఆల్రెడీ బ్రాంకియోల్స్ అనేది నేరోగా ఉంటాయి, సో ఎయిర్ అనేది ప్రాపర్గా వెళ్దు. సో రివర్సిబుల్ అయితే రివర్సిబుల్ బ్రాంకోస్పాజం అనేది జరుగుతుంది, అయితే పర్లేదు. ఇర్రివర్సిబుల్ అయితే మాత్రం ఇబ్బంది అవుతుంది. సో వీళ్ళకి ఏమైతుంది అంటే మళ్ళీ చెస్ట్ టైట్నెస్ అనేది ఆయాసం అనేది ఎక్కువగా వస్తుంటుంది. రైట్. సో ఈ విధంగా కూడా అంటే ఒకవేళ క్లోజ్డ్ రూమ్స్ లో ఉన్న ఏసీలు ఎక్కువగా ఏసీల కింద ఉన్నా కూడా అటాక్స్ ఎక్కువగా ఉంటుందమ్మా. రైట్. దీనిపై మరింతగా మనం మాట్లాడుకోబోయింది. కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? రమా అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా డాక్టర్ గారితో. రమా గారు చెప్పండి అమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. నా ప్రాబ్లం ఏంటంటే జలుబు దగ్గు ఛాతీలో నొప్పి వస్తుందండి. ఎప్పటి నుంచి అమ్మా? టూ మంత్స్ నుంచి అమ్మా. మందులు ఏమైనా వాడారమ్మా? ఇప్పుడు వరకు ఏం చేస్తుంది? సో ఛాతీ నొప్పి ఏమైనా ఇస్తుందమ్మా ఎక్కువగా? ఓకే ఓకే. సో ఇది జలుబు దగ్గు ఛాతి నొప్పి అనేది మేజర్గా సిమ్టమ్స్ మనకి ఆస్తమా కండిషన్లో ఎక్కువగా కనిపిస్తాయి. సో ఎర్లీ స్టేజ్లో ఎప్పటి నుంచి టూ మంత్స్ ఉందని చెప్పారు కదా, టూ మంత్స్ నుంచి ఉందని. సో ఎర్లీ స్టేజ్లో ఉందని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎర్లీగా వీళ్ళు డయాగ్నోస్ చేసుకొని దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిసి, సో నేచురోపతి డాక్టర్ని కానీ హోమియోపతి ఎక్కడో డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తొందరగా తీసుకుంటేనే మనకి తొందరగా ట్రీట్మెంట్ చేసుకుంటే ఇంకా బెటర్గా, ఇంకా సివియర్ అవ్వకుండా మనం ఫ్రీగానే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.